పాయింట్ ఇప్పుడు భూమి గురించి అయితే ఫైనల్ అందరూ ఒకటే మాట అయితే ఇక దానికి ఆన్సర్ చేపిద్దాం. వేరే ఇష్యూ ఏమైనా ఉంటే చెప్పండి. రైట్ చెప్పండి, మీరు చెప్పండి. ఈ రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నారు. గతంలో సైన్య సంస్థల రిజర్వేషన్లు బీసీలు 34% ఉండే సార్. ఈసారి రాత్రి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలను 23% కుదించిండు. దీన్ని సుప్రీంకోర్టును శాఖ దయచేసి ఒప్పుకోండి, ఎందుకంటే 2010లో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ప్లస్ ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ఏం చెప్తుందంటే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి మన భారత రాజ్యాంగం చెప్తా ఉన్నారు సార్. మరి మాకెందుకు తగ్గించిండు, మా మీద రాజకీయ వివక్షను ఎందుకు చూపిస్తానో టీఆర్ఎస్ పార్టీ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. వేదిక పైన అందరికి నమస్కారం సార్. మంచిర్యాల జిల్లా చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతం, ఒకప్పుడు లక్షలో ఇక్కడ ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు. ఎమ్మెల్యే గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ వ్యక్తిగతంగా వెళ్ళి కలవడం జరిగింది. తెలంగాణ యొక్క ట్యాగ్ లైను నీళ్లు నిధులు నియామకాలు. ఈ నియామకాలు అనేది దేవుడి ఎరుగు ఉన్న రెగ్యులర్ పోస్టుల కాంట్రాక్ట్ పోస్టుల దాని గురించి మేము చర్చ చేయట్లేదు. ఇక్కడ చాలా రకాల వ్యాపారవేత్తలు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు వేదిక పైన. వారితో పాటుగా విన్నవించేది ఏమనగా పారిశ్రామిక మండళ్ళు ఏర్పాటు చేయమని చెప్పేసి చాలాసార్లు విన్నవించడం జరిగింది. ఇండస్ట్రియల్ జోన్లో 400 గజాలు 300 గజాలు ఇస్తే స్వయం ఉపాధి అనేది ఇక్కడ ప్రతి కూర్చున్న వాళ్ళు, ప్రతి ఒక్క డిగ్రీలు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. బీటెక్ అనేది ఏ ఇంటికి వెళ్ళి మీ తలుపు కొట్టినా ఒక బీటెక్ వాడు, బీకామ్ వాడు, ఎంకామ్ వాడు, ఎంఎస్సీ వాడు వెళ్తారు. ఈ రకంగా నిరుద్యోగాన్ని తీసుకొని వచ్చేసి వీళ్ళు రాజకీయ చదరంగంలో ఆటబొమ్మలుగా ఈ యువతను వాడుకుంటున్నారు తప్ప యువతకు ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించే మార్గంలో స్థానిక శాసనసభ్యులు విఫలమైనారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీనికి సమాధానంగా గత 15 రోజుల కింద వెళ్ళి జోనల్ మేనేజర్ టీఎస్ఐఐసికి సంబంధించి కరీంనగర్లో నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రకరకాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆ ప్రభుత్వ భూముల్ని పారిశ్రామిక మండలిగా ఏర్పాటు చేస్తే ఒక ఆటోనగర్లో అన్స్కిల్డ్ లేబర్స్ వెళ్ళి ఒక ఆటోనగర్ చేసేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేది కాదు, ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇక్కడ కిరాయిలు కట్టలేక రకరకాల వ్యవస్థకు ఒక 400 గజాల స్క్వేర్ యార్డ్స్కి కిరాయి కట్టాలంటే ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు ఉంది. అదే పారిశ్రామిక పండుల్లో మీరు ఈఎంఐకి అలాట్ చేస్తే ఆ 15,000 నుంచి 20,000 రూపాయలు ఈఎంఐ కింద పోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ప్రభుత్వం చేతులెత్తేసింది, వాస్తవం ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని తెల్లతేటం అయిపోయింది. కానీ మేమనిగేది ఏంటంటే స్థానిక సభ్యులు దీనికి సమయం ఇయ్యరు, వాళ్ళకి సంబంధించిన ఈ చెంచాగనము అనుచర గణాన్ని పెట్టుకొని ఈ భజనలు చేయడము, ఈ టౌన్లో కూడా రేపొద్దున ఇదే చెప్తున్నాం సార్. మీ ఉద్దేశం ఏంది అనంటే డబ్బు ప్రధానమైంది అని ఎమ్మెల్యే గారు భావిస్తే అదే ఎమ్మెల్యే గారికి మా కౌంటరు. ఏ రోజులున్నా అదే ప్రజలు మళ్ళా నీకు 5 ఏళ్ల కింద మధ్యలో రెస్ట్ ఇచ్చిండ్రు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కూడా రెస్ట్ ఇస్తారు, క్లియర్ కట్ అది. కాకపోతే ఏంటి అంటే ప్రజలు నువ్వు సమస్యల మీద పోరాటం చేస్తున్నామనే విషయం ఎంతవరకు ఇదివరకు పెద్దలు మాట్లాడారు పైన. పారిశ్రామిక పండళ్ళు మాకు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ హైదరాబాద్ చుట్టే పరిమితం చేయకుండా ఇక్కడి కాల్ సెంటర్ వచ్చింది సార్, ఒక 200 కంప్యూటర్ సిస్టమ్ కాల్ సెంటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాట్ చేసింది. కాకపోతే స్పేస్ లేక నాలాంటి చదువుకున్న వాళ్ళు కానీ ఇంకా చదువుకున్న సహచర మిత్రులు కానీ దానికి రెంట్కి తీసుకున్నామంటే బయోబేబిలిటీ అంటే దాన్ని భరించే శక్తి లేక దాన్ని అట్లాంటి దానికి హైదరాబాద్ తరలివేయడం జరిగింది. పారిశ్రామిక ప్రాంతానికి కంపల్సరీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని పారిశ్రామిక జోన్లుగా ఏర్పాటు చేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకున్నటువంటి పీజీ చేసిన వాళ్ళు కాబట్టి ఎంఎస్సీ చేసిన వాళ్ళు చాలా మంది తెలియదు, ప్రతి ఒక్కరు అడగండి సార్, నాది ఎంఎస్సీ బీడ్ ఎల్ఎల్బి అయినప్పటికీ కూడా మీ దగ్గరికి చర్చ తీసుకొని టైం తీసుకొని రావడం జరిగింది. కంపల్సరీ పారిశ్రామికవేత్తగా తయారు కానిక ఒక వ్యాపారవేత్తగా తయారు కానిక ప్రభుత్వం ప్రోత్సహించాలంటే స్థానిక శాసనసభ్యులు కంపల్సరీ చర్య తీసుకోవాలి, లేదంటే స్థానిక శాసనసభ్యుల గారికి ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అలహాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి గతంలో కూడా గిరిజన యూనివర్సిటీ డిమాండ్ ఉండే అండి, విద్యా పరంగా చాలా వెనుకబడిన జిల్లా, గిరిజనులు ఉన్న జిల్లా, బహుజనులు ఎక్కువ ఉన్న జిల్లా అని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నుండి కూడా అప్పటి నుండి కూడా గిరిజన యూనివర్సిటీకి సంబంధించి గతంలో కూడా ఒకటి ఉండేది. అది ఇప్పటి వరకు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు స్థానిక నాయకులు కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. దానికి తోడు రెండోది, ఈ మా జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలలో విద్యార్థులు పిట్టలు రాలినట్టుగా ప్రతి సంవత్సరం 3, 4, 5 చనిపోతూ ఉంటే వాళ్లకు 3 ఎకరాల భూమి, చనిపోయిన వ్యక్తులకు అసలు ఎందుకు చదివిపోతూ ఉన్నారు, అవగాహన లేకన పర్యవేక్షణ లేకన అనేది దాని మీద చర్చ చేయకుండా అసలు వాటికి
గురుకులాలు ఎట్లా అంటే విచ్చలవిడిగా గురుకులాలు వచ్చినాయి, రావడంలో పొరపాటు లేదు, రావడం చాలా సంతోషకరమైన ఇంకెక్కువ రావాలి. కాకపోతే వాటి నిర్వహణ అనేది చాలా లోపంగా ఉన్నది, దాని నిర్వహణ అసలు లేదు. రిటైర్ అయిన టీచర్లని, చాలా ఏజీ 70-80 సంవత్సరాల ఉన్న టీచర్స్ని, ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. దాని నిర్వహణలో పూర్తిగా కూడా లోపం ఉంది. పూర్తిగా విద్యార్థులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎక్కువ చనిపోతూ ఉన్నారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమవుతూ ఉన్నది. దానికి తోడు విద్యకు సంబంధించి లోకల్లో మంచిర్యాల జిల్లాకు సంబంధించి, ఆసిఫాబాద్ జిల్లాకు కావచ్చు, విద్యకు సంబంధించి పూర్తిగా కూడా హెడ్క్వార్టర్ ఉన్న మంచిర్యాలలో ఇప్పటి వరకు కూడా సొంత బిల్డింగులు హాస్టళ్లకు నిర్మించకపోవడం చాలా దారుణమైన విషయం. దానికి తోడు ఇంకొకటి, వైద్యానికి సంబంధించి మా జిల్లా అధికారి ఎవరైతే ఉన్నారో వైద్యానికి సంబంధించి కనీస అవగాహన కూడా లేకుండా ఉండడం మా దురదృష్టకరం. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు చేసుకున్న దౌర్భాగ్యం వల్ల ఇక్కడ ప్రజలకు ఇలాంటి అధికారాలు ఎందుకు ఇస్తున్నారో అర్థం. కనీస అవగాహన లేకుండా ఒక ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే ఫీజులు లక్షలలో వేలల్లో ఉంటున్నాయి. అక్కడ సౌకర్యాలు కనీసం తాగుదామంటే వాటర్ ఉండదు, ఎమర్జెన్సీకి సంబంధించిన కనీస సౌకర్యాలు ఉండే వాటిపైన దోచుకోవడం. మరీ ముఖ్యంగా ఏంటంటే ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, అటు మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఇటు చెన్నూరు కాన్స్టిట్యూన్సీ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఐరి నుంచి దాదాపుగా 180-170 కిలోమీటర్ల నుంచి వస్తున్న మంచిర్యాలకు ఇప్పటి వరకు కూడా ఇది ఒకటే ప్రభుత్వ ఆసుపత్రి దిక్కవుతా. 3-4 జిల్లాలకు ఇది ఒకే ప్రభుత్వ ఆసుపత్రి దిక్కవుతా ఉన్నది. మెడికల్ కాలేజ్ వచ్చేది ఉంటే ఈ అందరికీ కూడా ఇంత దాదాపుగా చాలామందికి ఉపయోగపడుతుంది. దాని మీద కనీస చర్చ లేదు. బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక మెడికల్ కాలేజ్ కట్టి దాన్ని నిరుపేక్షణ, అసలు ఇప్పటి వరకు కూడా అలాంటి చర్చలు చేయడం లేదు. ఇంకొకరు ఈ ఓట్లు వచ్చేటప్పటికే, ముఖ్యంగా చూడండి, ఈ ఓట్ల కార్యక్రమం వచ్చేటప్పటికే ఇవన్నీ జరుగుతాం. ముఖ్యంగా మా మంచిర్యాల మున్సిపల్ కావచ్చు, నస్పూర్ కొత్తగా ఏర్పడిన నస్పూర్ మున్సిపల్ కావచ్చు, అసలే ఓట్లు పడకు, అసలు ఎలక్షన్ లేని మన మందమరి కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, ఈ ప్రాంతాలలో ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతాలలో ఈ పట్టాలు ఇస్తామనే కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంది. పట్టాల పేరు చెప్పి ఓట్లు దండుకోవడం, పట్టాలు ఇస్తామనడం, ఓట్లు దండుకోవడం, పట్టాలు మర్చిపోవడం. పట్టాలకు సంబంధించి ఇంకొక చిన్న విషయం ఏంటంటే, పట్టాలకు సంబంధించి ఏం చేస్తూ ఉన్నట్టు ఇది ఒక కార్యక్రమం చేస్తున్నాం, దాని పేరు చెప్పి ఇప్పుడే అది కోల్బెల్ట్ ప్రాంతంలో ఎట్లున్నాయంటే 8 ఫీట్లు 6 ఫీట్లు ఉన్న రోడ్లను ఇప్పటి వరకు మిషన్ భగీరథ పేరుతో రోడ్లు మొత్తం ఎక్కడికక్కడ నాశనం చేస్తూ ఉన్నారు. తప్ప కనీసం రోడ్లు సౌకర్యాలు లేకుండా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా నమస్తే, ఏమంటారు ఇవాళ ఓవరాల్గా జరిగిన తర్వాత మీ పార్టీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది? చెప్పండి. ప్రైమ్ 9 న్యూస్ బస్తీ మే బ్యాలెట్ అనేది కార్యక్రమం పెట్టడం అనేది చాలా సంతోషం. ఈ నెల 3వ వారంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 120 మున్సిపాలిటీలకి, 12 కార్పొరేషన్లకి ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి విషయంలో మున్సిపాలిటీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ 6 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో ఈ పట్టణాలు ఏమైనా మెరుగుపడ్డాయా, ఏమైనా డెఫిషియన్సీ ఉందా, ప్రజాభిప్రాయాన్ని సేకరించి తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వం ఈ డెఫిషియన్సీని మెరుగుపరిచే విధంగా ఉండటం కోసం మీడియా ప్రజాపక్షాన్ని ఉన్నందుకు చాలా సంతోషం. మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. ఈ 120 మున్సిపాలిటీల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడే పోయినసారి మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో 7 నెలలు లేరు, మిగిలిన టైం కూడా మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. 4 లక్షల డబుల్ బెడ్రూమ్లు కడతామన్నారు, ఇప్పటికి 5% డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టలేదు. 40,000 చెరువులు మిషన్ కాకతీయ కింద మేము పూడికలు తీసి అండర్గ్రౌండ్ వాటరు సఫిషియెంట్గా ఉండేటట్టు చేస్తున్నారు. కేవలం 4,000 చెరువులు మాత్రం చేయగలిగినారు. ఇక డబుల్ బెడ్రూమ్ హౌసుల విషయంలో కానీ 3 ఎకరాల పొలం కానీ అవి చెప్పే పరిస్థితి లేదు. కేజీ టు పీజీ ఒక్క స్కీమ్ కూడా, ఆ స్కీమ్ ఒక్కళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు. అయ్యా కేజీ టు పీజీ ఎందుకు చేయలేదంటే మేము గురుకుల పాఠశాలలు పెట్టినట్టు, గురుకుల పాఠశాలలు పెట్టడానికి కేజీ టు పీజీ అనేదానికి సంబంధం లేదు. నో డౌట్ కొన్ని మున్సిపాలిటీలని కార్పొరేషన్లకు అప్గ్రేడ్ చేశారు, కొన్ని గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీకి చేశారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో కేదనపల్లి కానీ, నస్పూర్ కానీ, కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలు. అయితే 2015లో బీజేపీ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఎక్కడైతే మైనింగ్ ఆపరేషన్ జరుగుతుందో ఆపరేషన్ జరిగే దగ్గర ఆ మైనింగ్ ఈల్డ్ నుంచి మినరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఫండ్ అని ఇవ్వాలని చట్టం చేసింది.
ఆ చట్టం ప్రకారంగా సింగరేణి కాలనీస్ లోపల గత 3 సంవత్సరాల్లో ఈ 6 జిల్లాలు ఎక్కడైతే బొగ్గుగలను వ్యాపించున్నాయో దానికి 2,000 కోట్ల రూపాయలు ఇచ్చింది సింగరేణి కాలనీస్. అది పూర్తిగా కలెక్టర్ల బాధ్యత, కాకపోతే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాధ్యత. నాకు తెలిసినంత వరకు ఈ 6 జిల్లాల్లో 2,000 కోట్ల రూపాయలు ప్రైమ్గా మంత్రిగా పెట్టాల. మంత్రిగారు కానీ ఇక్కడున్న కొత్త మున్సిపాలిటీ కానీ పక్కనున్న రామగుండం కార్పొరేషన్ కానీ ప్రతి ఎండాకాలం నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మిషన్ బగారిన ఉంది, మేము 10,000 గ్రామాల లోపల ఇస్తామన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చాలా గ్రామాల్లో మిషన్ పగిలేదు. అది ఇంకోటి గోల్డ్ మైన్స్లో ప్రతి కార్మికుడికి 15 గ్యాలన్లు అది లేదు. ఈ మినరల్ డెవలప్మెంట్ సెస్ కింద వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రయారిటీ మంత్రులకి ఇవ్వన్నారు, అయినా మంత్రులు చూడలే. ఇవాళ దాకా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేదా అపోజిషన్ లీడర్ కానీ ఎవరైనా కానీ ఈ 2,000 కోట్ల రూపాయలు మినరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఫండ్ కలెక్టర్లకు ఇచ్చినాం, వాళ్ళు ఏమేమి యాక్టివిటీ చేసింది అడిగిన పాప అనుకోలేదు. దాని మీద సోషల్ ఆడిట్ కానీ గవర్నమెంట్ కానీ ఆడిట్ లేదు. చాలామందికి ఈ స్కీమ్ ఉందని తెలియదు. 6 జిల్లాల్లో 2,000 కోట్లైనా మామూలుగా, మంచిర్యాల జిల్లాకి దాదాపు 300 కోట్లు వచ్చినాయి, రామగుండంకి 550 కోట్లు వచ్చినాయి. అవి ఎక్కడ ఖర్చు పెడతారు? ఎవరు అవే ఖర్చు పెడితే ఇవ్వాలి అనుకున్న రోడ్లు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. దాని మీద నిఘా పెట్టబడడం అనేది పొరపాటు. ఎవరు పొరపాటు అని నేను పాయింట్ అవుట్ చేయట్లేదు, అది చేయలేకపోయారు. ఇంకోటి భగీరథ కాకుండా, మిషన్ కాకతీయ కాకుండా, డబుల్ బెడ్రూమ్ కాకుండా, 3 ఎకరాల భూమి కాకుండా, కేజీ టు పీజీ కాకుండా, ఈ విధంగా ఉంటే ఎట్లా? దాదాపుగా 3 నెలల కింద కేటీఆర్ గారు 2వసారి మంత్రి అయినప్పుడు ఒక ప్రకటన చేశారు, 740 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో ఉన్న మోడ్రన్గా నేను రోడ్డు వేపిస్తానని చెప్పాను. ఇప్పటిదాకా స్టార్ట్ కాదు. ఇవాళ మన రాజీవ్ రహదారి చూద్దాం, టోల్గేట్లు అయితే 3 ఉన్నాయి, వాటి రిపేర్ లేకుండా టోల్ గేట్ వసూలు చేస్తాం. రైట్, అంటే అకౌంటబిలిటీ టు ది పీపుల్, ప్రజలకి ఆన్సరబిలిటీ లేకుండా అవుతుంది. ఇది ఈ ప్రభుత్వం ప్రిసైడ్ చేయాలని కేవలం ఇక్కడ నీడ్స్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. రైట్, అది చేయకపోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక ప్రాజెక్టుల విషయం మాట్లాడదాం. 45,000 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ప్రాణహిత సేవలని ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 80,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు. అది మంచి ప్రాజెక్టు అని కొందరు, కాదని కొందరు రకరకాలుగా దాన్ని చెప్తారు. ఇప్పటిదాకా 80,000 కోట్ల రూపాయల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చిండ్రా, 1 ఎకరానికి కూడా. ఇంకా అది పూర్తి కావాలంటే ఇంకా 20,000 కోట్లు కావాలి. నో డౌట్ సర్చ్ చేద్దాం, మంచి ఆచార్య. ఒకవేళ మన 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు చట్టంలో స్పష్టంగా ఉంది, ఒక రాష్ట్రానికి 1 ఇరిగేషన్ ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టే డిక్లేర్ చేస్తారు. అదే ఆంధ్రాలో డిక్లేర్ చేస్తారు. తెలంగాణలో ప్రాణహిత చేయవల్ల అంటే ఎవరని కాళేశ్వరం అన్న, నో డౌట్ కాళేశ్వరం పేరు మీద చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు నేషనల్ స్టేటస్ రావాలని ఎందుకు అడగలేదు? ఎందుకు ఇవ్వలేదు? మీరు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లేసారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లేసారు, డిమానిటైజేషన్కి ఓట్లేసారు, జిఎస్టీ ఓట్, అంటే 4 మేజర్ డెసిషన్స్ బీజేపీ ప్రభుత్వం మీరు సమర్థించారు. నో డౌట్ మీ గవర్నమెంట్ పాలసీ, ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. అయినప్పుడు మీరు ఏ తెలంగాణ అనుకున్నారో ఆ తెలంగాణ కోసం అదే ప్రాణహిత సేవలండి. కాళేశ్వరంకి నేషనల్ ప్రాజెక్ట్ ఉంటే 1 రూపాయి మనం పెట్టే అవసరం లేదు. రైట్, ఇవాళ 80,000 కోట్ల రూపాయలు పోయినాయి, నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, నేషనల్ ప్రాజెక్ట్ చేయడం లేదు, మళ్ళీ 80,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలా? దానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతాను, మీరు ఆలోచించండి. రైట్, ఇది ఫేర్గా చెప్తాను, ఇక్కడ క్రిటిసిజం చేయాలని కాదు. ఇప్పుడు చెప్పింది అన్ని ఫ్యాక్ట్స్. అదే టొమాటో వినియోగం వత్తి తీసుకొచ్చి మోడీ గారు 2016 ఆగస్టు 8వ తారీఖు నాడు సార్ ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్కి వచ్చింది. వచ్చినప్పుడు ఇట్లా పంపు దింపి నీళ్ళు పెట్టాడు. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అడగాల్సి ఉండే మా కాళేశ్వరానికి నేషనల్ స్టేటస్ ఇవ్వండి,
ఏమన్నాడు సార్ చెప్పనా? అయ్యా మోడీ గారు, మాకు డెవలప్మెంట్ గురించి మిమ్మల్ని అడిగేది ఏం లేదు, మీ హృదయంలో నాకు స్థానం ఉంటే సార్ అని చెప్పాడు. ఆయన స్థానం ఇచ్చాడు. జోక్ కాదు ఇది, ఆయన అన్నమాట నేను విన్న మాట చెప్తాను, లేదు కూడా చెప్తాను. నేను హృదయంలో స్థానం ఇచ్చాను. మంచిదే, ఒక పెద్దవాడిని గౌరవించే విధానం నేను ఆయన్ని కూడా తప్పట్లేదు. సైమల్టేనియస్గా మీరు ఢిల్లీ పోయిన ప్లేస్, నేను మీ హృదయంలో నాకు స్థానం ఉంది, మా రాష్ట్రానికి స్థానం ఉంది, మా తెలంగాణ ప్రజలకు స్థానం ఉంది, కాబట్టి మీరు ఇది అని చెప్పి ఒత్తిడి చెప్తే మళ్ళీ ఒత్తిడి చేయడంలో కేసీఆర్ మామూలుగా చేయలేడు, చాలా పటిష్టంగా చేయగలడు. అయినా చేయట్లేదంటే ఏంటి? నిజంగా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు కొట్టాలి తెలంగాణకి ముద్దు బిడ్డ, దానికి నువ్వే నాయకుడివి, మరి ఎందుకు చేయలేకపోతుందని నాకు అర్థం కాదు. రైట్, కాబట్టి దయచేసి నేను చెప్తానా, ఇప్పుడు నేను చెప్పేది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించాలి కానీ టీఆర్ఎస్ పార్టీని విమర్శించాలి కాదు, తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు కూడా కేసీఆర్ గారు పోయి మాట్లాడుతూ బ్రహ్మాండంగా తెలంగాణ అయితే ఆ విధంగా అడుగులు లేదని కోరుకుంటాను సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.